శాశ్వత కణజాలాలు, వీటిని మనం శాశ్వత లేదా పరిపక్వ కణాలు అంటాం. అంటే దీంట్లో మనకి ఇంక ఎలాంటి చేంజెస్ అనేవి కనిపించవు. ఇలాగ మనకి విభజన శక్తి అనేది కోల్పోతాయి. నిర్మాణాత్మకంగా, క్రియాత్మకంగా ప్రత్యేకంగా ఉంటాయి. అలాగే ఇవి విభజన శక్తిని కోల్పోయిన కణజాలాలు ఏంటంటే శాశ్వత కణజాలాలు. విభజన జరుగుతూ ఉంటే ఆ కణజాలాలను ఏమని పిలుస్తాం మనం? విభాజ్య కణజాలాలని పిలుస్తాం. వీటిని మనం పర్మనెంట్ టిష్యూస్ అంటాం. ఇవి మనకి వేటి పర్మనెంట్ టిష్యూస్ని ఏర్పరిచే కణాలు ఏంటి? శాశ్వత కణాలు అనేటి ఏర్పరుస్తాయి. ఈ పర్మనెంట్ టిష్యూస్ ఏర్పరిచేటి ఏంటంటే డెర్మల్ టిష్యూస్, గ్రౌండ్ టిష్యూస్, వాస్కులర్ టిష్యూస్. ఇవి మనకి ఎక్కడ ఏర్పడతాయి? అగ్ర విభాజ్య కణజాలాల్లోని ప్రత్యేకమైన ప్రదేశాల్లో మనకి ఇవి ఉత్పత్తి చేస్తాయి. అంటే ఏంటంటే వీటిలలో ఇంకా డివిజన్ అనేది జరగదన్నమాట. మొక్క ప్రాథమిక దేహం తయారయ్యేటప్పుడు మనకి ఏర్పడే కణజాలాలు ఏంటంటే డెర్మల్ టిష్యూస్, గ్రౌండ్ టిష్యూస్, వాస్కులర్ టిష్యూస్ అనేటి బాడీ, ప్లాంట్ బాడీ తయారయ్యేటప్పుడు ఏర్పడతాయి. నెక్స్ట్ శాశ్వత కణజాలాలు. ఇవి మనకి రెండు రకాలుగా ఉంటాయి. సరళ కణజాలాలు, సంక్లిష్ట కణజాలాలు. సింపుల్ టిష్యూస్, కాంప్లెక్స్ టిష్యూస్ అని రెండు రకాలుగా ఉంటాయి. ఇవి జనరల్గా చూసుకుంటే ఇవి విభజన చెందవు. అలాగే నిర్మాణంలో, విధిలో ఒకే రకంగా ఉంటే వాటిని మనం సింపుల్ టిష్యూస్ అని పిలుస్తాం. అంటే వాటి స్ట్రక్చర్ ఒకే రకంగా ఉంటుంది, వాటి ఫంక్షన్ కూడా ఒకే రకంగా ఉంటాయి. అలా ఉంటే వాటిని మనం సింపుల్ టిష్యూస్ అంటాం. అలా కాకుండా రకరకాల కణాలన్నీ కలిసిపోయి మనకి టిష్యూ అనేది ఫామ్ అయిందనుకోండి, దాన్ని మనం కాంప్లెక్స్ టిష్యూ అంటాం. అంటే ఇది ఒకే రకంగా ఉండే కణాలతో మాత్రమే ఏర్పడి ఉంటుంది. కానీ కాంప్లెక్స్ టిష్యూస్ అనేటి రకరకాల కణాలు ఉంటాయి, అవన్నీ కలిసిపోయి టిష్యూని ఫామ్ చేస్తాయి, కణజాలాన్ని ఫామ్ చేస్తాయి. ఇప్పుడు మనం సరళ కణజాలాల గురించి డిస్కస్ చేద్దాం. అంటే అవి ఎలా ఉండాలి? వాటి స్ట్రక్చర్, ఫంక్షన్ ఒకే రకంగా ఉండాలి. ఒకే రకమైన కణాలతో తయారయ్యేటి సరళ కణజాలాలు. ఈ సరళ కణజాలాలు అనేటి సింపుల్ టిష్యూస్ అనేటి 3 టైప్స్ అన్నమాట. పారెన్కైమ మృదు కణజాలం, కోలెన్కైమ స్థూల కోణ కణజాలం, స్క్లీరెన్కైమ దృఢ కణజాలం. ఇలా 3 రకాల కణజాలాలు అనేటి ఉన్నాయి. వీటిలలో మనకి మొక్కల భాగాలలో అధిక భాగం ఏ కణజాలం ఉంటుందంటే పారెన్కైమ ఉంటుంది. ఈ పారెన్కైమలో కణాల ఆకారం అనేది గోళాకారంగా ఉంటాయి, అండాకారంగా, గుండ్రంగా, బహుభుజాకారంగా, పొడవుగా ఉంటాయి. మనకి సెల్యులోజ్ అనేది కూడా, మనకి మొక్కలలో సెల్యులోజ్ అనేది ఉంటుంది కదా, ఆ సెల్యులోజ్ అనేది మనకి కణకవచం అనేది ఈ మృదు కణజాలతో, ఈ మృదు కణజాలే కణకవచాలే నిర్మితమై ఉంటాయి సెల్యులోజ్తో. అలాగే ఈ పారెన్కైమ యొక్క విధి ఏంటి? కిరణజన్య సంయోగక్రియకు సంబంధించిన పదార్థాలని నిల్వ చేస్తుంది. అంటే మృదు కణజాలంలో మనకి క్లోరోఫిల్ అనేది ఉంటుంది, అంటే కిరణజన్య సంయోగక్రియ పదార్థాలని నిల్వ చేయగలుగుతాయి, అలాగే స్రావాలని స్రవిస్తాయి. నెక్స్ట్ స్థూల కోణ కణజాలం, దీన్ని మనం కోలెన్కైమ అని పిలుస్తాం. ఇది ఎక్కడ ఉంటుంది? ద్విదళ బీజ మొక్కల యొక్క బాహ్య చర్మం యొక్క దిగువన పొరలాగా కనిపిస్తుంది అన్నమాట కోలెన్కైమ అనేది. ఇది మనకు ఒకే రకంగా కనిపించవచ్చు, పొరలాగా కనిపించవచ్చు, ప్యాచెస్ లాగా కూడా కనిపిస్తుంది స్థూల కోణ కణజాలం. అలాగే మనకి స్థూల కోణ కణజాలంలోని కణాల యొక్క మూలల వద్ద మనకి సెల్యులోజ్, హెమీసెల్యులోజ్, పెక్టిన్ ఇవన్నీ ఉండడం వల్ల మనకి ఎక్కువ మందంగా కనిపిస్తాయి అన్నమాట. అలాగే ఈ స్థూల కోణ కణజాలంలోని కణాల ఆకారం మనకి అండాకారంగా, గోళాకారంగా, బహుభుజాకారంగా కనిపిస్తాయి. నెక్స్ట్ హరిత రేణువులను కలిగి ఉండే కణజాలం ఏంటంటే స్థూల కోణ కణజాలం. మనకి కిరణజన్య సంయోగక్రియ పదార్థాలని నిల్వ చేసేది ఏంటంటే మృదు కణజాలం, హరిత రేణువులను కలిగి ఉండేది స్థూల కోణ కణజాలం. ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. స్థూల కోణ కణజాలంలోని కణాల మధ్య కణాంతర అవకాశాలు అనేటి ఉండవు. అలాగే స్థూల కోణ కణజాలం అనేది ఆహార పదార్థాలను తయారు చేస్తాయంటే హరిత రేణువులను కలిగి ఉంటే అది తయారు చేస్తుంది. అలాగే లేత కాండం, పత్ర వృంతం, ఇది చాలాసార్లు మనకి టెక్ కూడా వచ్చిందనమాట. లేత కాండం, పత్ర వృంతం లాంటి పెరుగుదల చూపే మొక్క భాగాలకి మెకానికల్ సపోర్ట్, యాంత్రిక ఆధారాన్ని కలుగజేసేవి స్థూల కోణ కణజాలం. లేత కాండం, పత్ర వృంతానికి మెకానికల్ సపోర్ట్ ఇచ్చేవి స్థూల కోణ కణజాలం. అలాగే పొడవుగా సన్నగా కణాలు కలిగి ఉంటే దాన్ని మనం దృఢ కణజాలం అంటాం. ఈ దృఢ కణజాలంలోని కణాల కణకవచాలు అనేటి లిగ్నిన్ పూరితమై ఉంటాయి. అలాగే అతి తక్కువ సంఖ్యలో కానీ ఎక్కువ సంఖ్యలో కానీ గర్తాలు అనేటివి కలిగి ఉంటాయి. వీటిలో కణాలు నిర్జీవం అన్నమాట, వీటి ఇవి నిర్జీవాలు. వీటిలో జీవ పదార్థం అనేది ఉండవు కాబట్టి నిర్జీవ కణాలు అన్నమాట. వీటిని మనం నారలు, దృఢ కణాలని పిలవచ్చు. దీంట్లో మనకి మందమైన కణకవచాలు అనేటివి ఉండి పొడవుగా, సన్నగా, మొనదేలిన కొండలతో ఉంటాయి అన్నమాట ఈ కణాలు. అలాగే మొక్కల యొక్క వివిధ భాగాల్లో మనకి సమూహాలుగా ఏర్పడి ఉండే కణాలు ఏంటంటే దృఢ కణాలు. ఈ దృఢ కణాల యొక్క ఆకారం మనకి గోళాకారం, అండాకారం, స్థూపాకారంగా కనిపిస్తాయి. వీటిలో ఉండే కణాలు ఏంటి? నిర్జీవ కణాలు.
వీటి యొక్క కణకవచం ఎలా ఉంటుంది? మందంగా ఉంటుంది, అతి సన్నని అవకాశికని కలిగి ఉంటుంది అన్నమాట. ఈ దృఢ కణాలు మనకి ఎక్కడ ఉంటాయి? మనకి మొక్కలలో చూసుకుంటే ఎక్కడెక్కడ కనిపిస్తాయి? నట్స్ ఉంటాయి కదా, ఆ నట్స్ యొక్క ఫల కవచాలలో, జామ, పియర్, సపోటా లాంటి యొక్క ఫలాల యొక్క గుజ్జులలో, లెగ్యూమ్ మొక్కల యొక్క బీజ కవచాలలో, తేయాకు, టీ ప్లాంట్స్ యొక్క పత్రాలలో మనకి దృఢకణాలు అనేవి కనిపిస్తాయి. వీటి యొక్క విధి ఏంటి? మొక్కల భాగాలకి యాంత్రిక ఆధారాన్ని కలుగజేయడమే దీని యొక్క విధి కూడా. ఇలా మనం సరళ కణజాలాల గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ మనం సంక్లిష్ట కణజాలాల గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఇది చూస్తే ఇది మృదు కణజాలం, అలాగే ఇది స్థూల కోణ కణజాలం, ఇది దృఢ కణజాలం. మృదు కణజాలంలో మనకు కణాంతర అవకాశాలు అనేవి ఉంటాయి. స్థూల కోణ కణజాలంలో ఎలాంటి కణాంతర అవకాశం, గ్యాప్స్ అనేవి ఉండవు. మనకి పొడవుగా నారలాగా కనిపించేవి దృఢ కణజాలం. ఇలా మనం సరళ కణజాలాల గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ మనం సంక్లిష్ట కణజాలాలైన తారువు పోషక కణజాలం గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం.